ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి బోరు మరియు వాటర్ సంపులకు సంబంధించి కాంపౌండ్ బయట ఏర్పాటు చేసుకోవచ్చా, అదేవిధంగా సొంత స్థలంలో దారిని మనం ఏర్పాటు చేసుకోవచ్చా, గురువాస్తు ద్వారా ఇచ్చేటువంటి ప్లాన్స్కు సంబంధించి సెంటర్లో ద్వారాలు ఇస్తారా, కిటికీలు ద్వారాలకు సంబంధించి నూతన గృహ నిర్మాణాలకు సంబంధించి సెంటర్లో గోడ సెంటర్లో గోడమందం సెంటర్లో ఏర్పాటు చేయిస్తారా, ఎన్ని డిగ్రీలు తిరిగి ఉన్నా సెంటర్ ద్వారాలు పెట్టుకోవచ్చా, అదేవిధంగా సిద్ధాంతి గారు ఇచ్చినటువంటి ప్లాన్లకు సంబంధించి గణితాన్ని సరిచూసుకోవాలా, ఇంటికి సంబంధించి నాలుగు వైపులా సెట్ బ్యాక్స్ వచ్చినప్పుడు నాలుగు వైపులా ద్వారాలు వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ పర్టికులర్ నిర్మాణంలో ఉండేటువంటి వాస్తు దోషాలు ఆ గృహస్థులపైన ప్రభావితం చేయవా, ఇలాగా మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయనాథ్మిక గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి, తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా బోరు మరియు వాటర్ సంపులకు సంబంధించి ఇంటి బయట కాంపౌండ్ బయట ఏర్పాటు చేసుకోవచ్చా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కాంపౌండ్ బయట ఏర్పాటు చేసుకున్నటువంటి బోరు అదే విధంగా వాటర్ సంపుకు సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. డ్రాయింగ్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే దక్షిణం రోడ్డు ఉన్నటువంటి హౌస్కు సంబంధించి హౌస్ ప్లాన్కు సంబంధించి తూర్పు వైపు పర్సనల్ వే వదిలిపెట్టేసి మనం టోటల్ ప్లానింగ్ ఇవ్వడం జరిగింది. దక్షిణం వైపు గేటు ఇచ్చాము, అదేవిధంగా దక్షిణం వైపు కిచెన్ వైపు నుంచి ఒక ద్వారం కూడా ఇచ్చాము, బట్ కాకపోతే సింహద్వారం తూర్పు వైపు ఇవ్వడం జరిగింది. దానికోసం అని చెప్పేసి ఇక్కడ పర్సనల్ వే ఇవ్వడము, గేట్ ఇవ్వడము ఇవన్నీ చేసాము. పార్కింగ్ కోసం కావచ్చు, వారికి ఏదైతే నీడ్స్ ఉన్నాయో ఆ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఇక్కడ మనం ఈ విధంగా ఒక 8 అడుగుల 10.5 అంగుళం ఖాళీ ఇవ్వడం జరిగింది తూర్పు వైపు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉత్తరం వైపు వచ్చినటువంటి గల్లీ పార్ ఉందో ఆ పార్లో బయట వైపు బోరు మరియు వాటర్ సంపుని ఇక్కడ మనం ఏర్పాటు చేయించడం జరిగింది. ఖచ్చితంగా మనం ఇంటి బయట నుంచి బోర్లు కావచ్చు వాటర్ సంపులు కావచ్చు ఏర్పాటు చేసుకొని వినియోగించుకోవచ్చు. ప్రీవియస్ వీడియోలో కూడా నేను మీకు చెప్పడం జరిగింది సెప్టిక్ ట్యాంకులు కూడాను ఇంటి బయట మనం ఏర్పాటు చేసుకోవచ్చు, రోడ్ సైడ్ ఏర్పాటు చేసుకోవచ్చు, అదేవిధంగా వాటర్ సంపులు అవకాశం ఉన్నంత వరకు ఇంటిలో చేసుకోవచ్చు, అవకాశం లేనప్పుడు ఇంటి బయట కూడా చేసుకోవచ్చు, వాటికేమీ ప్రాబ్లం లేదు. అదేవిధంగా పర్సనల్ వేకి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టోటల్ ప్లాన్లో మనం దక్షిణం వైపు డైరెక్ట్గా గేటు అదేవిధంగా ఒక ద్వారం కూడా ఇవ్వడం జరిగింది ఇంటికి సంబంధించి కిచెన్లో. కాకపోతే కిచెన్లో నుంచి మనం రావడము వెళ్ళడము చేయము కాబట్టి సింహద్వారం ఇక్కడ తూర్పు వైపున నిర్ణయించాము, హాల్ ఇటువైపు ఏర్పాటు చేశాం కాబట్టి ఇక్కడ మనం ఒక పర్సనల్ వే వదిలిపెట్టవలసినటువంటి అవసరత ఏర్పడింది. ఖచ్చితంగా మన స్థలంలో మన ఒక్కల కోసమైనా కావచ్చు, మన అన్నదమ్ముల కోసం సంబంధించి అయినా కావచ్చు, ఒక 4-5 నిర్మాణాలకు సంబంధించి కావచ్చు పర్సనల్ వేని ఏర్పాటు చేసుకోవచ్చు, దానికేమీ తప్పు లేదు. కాకపోతే ఇక్కడ దక్షిణం రోడ్డు ఫేసింగ్ కాబట్టి దక్షిణం రోడ్డుకు సంబంధించినటువంటి స్థలం కాబట్టి ఈ విధమైనటువంటి నిర్మాణము ప్లానింగ్ ఇలాగ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మనకి లెంత్ అనేది ఎక్కువగా లేదు, రోడ్డు ఫేసింగ్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే 31 అడుగులు 6 అంగుళాలు రావడం జరిగింది. వెడల్పులో చూసుకున్నట్టయితే 50 అడుగులు రావడం జరిగింది రోడ్డు ఫేసింగ్ నుంచి చూసినప్పుడు. దీనికి సంబంధించి మనం డైరెక్ట్ రోడ్డు ఫేసింగ్కి సంబంధించినటువంటి ప్లాన్లు కూడాను ప్రీవియస్గా వారికి సంబంధించి మనం అన్ని సజెస్ట్ చేసాం, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ ప్లానింగ్స్కి సంబంధించి. కాకపోతే వారు తూర్పు వైపుకు సంబంధించి ఏదైతే ప్లానింగ్ ఉంటుందో ఆ ప్లానింగ్కి సంబంధించినటువంటి ప్రిఫరెన్స్ వాళ్ళు తీసుకోవడము, వాళ్ళకు అవసరతలు సంబంధించి వాళ్ళ అవసరాలకు సంబంధించి ఆ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం మనం ప్లాన్ని టోటల్గా ఈ విధంగా చేంజ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వాటర్ సంపుని బోర్ని బయట ఏర్పాటు చేయించడము, తూర్పు వైపు ఒక పర్సనల్ వేని ఏర్పాటు చేయించడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి మన ప్లాన్ అవసరాల రీత్యా మనం చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా మన సొంత స్థలంలో పర్సనల్ వేని ఏర్పాటు చేసుకోవచ్చు, బోర్లు వాటర్ సంపులు ఇంటి బయటనే ఏర్పాటు చేసుకోవచ్చు. మంచి స్థలాలు మంచి ప్లేస్లో ఉన్నప్పుడు మంచి ప్రదేశంలో ఉన్నప్పుడు
ఇంటి నుంచి గుడ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు, వాడుకోదగినప్పుడు అటువైపు నుంచి మనం ఆ నిర్మాణాన్ని చేసుకొని వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత గురువాస్తు ద్వారా ఇచ్చేటువంటి ప్లాన్స్కి సంబంధించి సెంటర్ ద్వారాలు ఏర్పాటు చేయిస్తారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్లాన్స్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, 45 అడుగులు వెడల్పు, 45 పొడవుకు సంబంధించినటువంటి ఒక స్క్వేర్ స్థలంలో మనం ఇచ్చినటువంటి ఒక 1 BHK. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా సెంటర్లో మన ద్వారం ఏర్పాటు చేయించడం జరిగింది. కొద్దిగా ఒక 1 1/2 ఫీట్ నుంచి 1 ఫీట్ అటు ఇటుగా సెంటర్లోనే మనం ద్వారాన్ని ఏర్పాటు చేయించడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సెంటర్లో వచ్చినటువంటి ద్వారానికి సంబంధించి, ఆ ద్వారానికి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 90 డిగ్రీస్లో ఎగ్జాక్ట్గా డోర్ని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నోటీస్ చేయొచ్చు. అదేవిధంగా క్వైట్ బ్యాక్ సైడ్ విండో కూడా మీరు నోటీస్ చేయొచ్చు, ఇక్కడ కూడాను మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దక్షిణం ఫేసింగ్కి సంబంధించి బెడ్రూమ్ అండ్ కిచెన్కి మధ్యలో మనం వే ఇవ్వడం జరిగింది, ద్వారాన్ని ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా సెంటర్ కాకపోయినప్పటికీ కొద్దిగా పక్క వైపుకు ఉన్నప్పటికీ కూడాను డైరెక్ట్గా మనం వే అనేది ఇవ్వడం జరిగింది, డోర్స్ అనేవి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. గేట్ కావచ్చు, సింహద్వారం కావచ్చు, బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పాణిద్వారం కావచ్చు, ఇవన్నీ కూడాను ఒకే లైన్లో ఇవ్వడం జరిగింది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా ఈ ప్లాన్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తరం ఫేసింగ్కి సంబంధించినటువంటి ప్లాన్కి సంబంధించి డైరెక్ట్గా సెంటర్ ద్వారాలు ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ఉత్తరం ప్రధాన ద్వారం, దక్షిణం వైపు పాణిద్వారం, తూర్పు వైపు ఉన్నటువంటి ఉపద్వారం, ఇక్కడ మీరు ఇవన్నీ కూడాను నోటీస్ చేయొచ్చు. ఈ ప్లాన్లో కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు తూర్పుకు సంబంధించి సెంటర్లో మనం డోర్ని ఇవ్వడం జరిగింది, ఎదురుగా బెడ్రూమ్ డోరు, దాని ఎదురుగా కిచెన్కి బెడ్రూమ్కి సంబంధించినటువంటి విండో, ఇది ఒకటే లైన్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా ఉత్తరం వైపు కూడాను సెంటర్కి పక్కన అడ్జసెంట్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ద్వారాలకు సంబంధించి. ఇది డిగ్రీలో కూడా మీరు ఈ ప్లాన్ మొత్తాన్ని కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా ఉత్తరం ఫేసింగ్కి సంబంధించి ఇంకొక హౌస్కి సంబంధించి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు డైరెక్ట్గా సెంటర్ ద్వారాలు, ఇక్కడ కూడాను తూర్పు వైపు కూడాను సెంటర్ ద్వారం. ఇక్కడ ఈ ప్లాన్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి ప్లాన్కి సంబంధించి గేటు, సింహద్వారము, ఆర్చ్ బెడ్రూమ్ ద్వారము, విండో, ఇలాగా ఒకటే స్ట్రైట్ లైన్లో మనం కంప్లీట్గా వేని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉత్తరం వైపు కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, దక్షిణం వైపు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ద్వారాలు, 2 ద్వారాలు అనేవి మనం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మీరు డిగ్రీలో కూడా నోటీస్ చేయొచ్చు, దక్షిణం వైపు 180 డిగ్రీల్లో ద్వారము, ఉత్తరం వైపు 0 డిగ్రీల్లో ద్వారము, తూర్పు వైపు 90 డిగ్రీల్లో ద్వారము, 80 నుంచి 90 మధ్యలో ఇది లైట్గా టిల్ట్ అయినటువంటి సైట్కి సంబంధించి. కాబట్టి ఈ విధమైనటువంటి అరేంజ్మెంట్ మనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ కిచెన్ బ్యాక్ సైడ్ ఇచ్చాము అని చెప్పేసి మీరు ఇబ్బంది పడాల్సిన పనేం లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా అగ్ని ప్లేస్లోకి పోయి వచ్చేలాగా ఇక్కడ మనం ప్లాన్లో ఇవ్వడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్ అంతా కూడాను ఆగ్నేయంలోకి వచ్చే విధంగా ప్లాన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ 3 BHK ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దక్షిణ నైరుతిలో ఒక బాత్రూము, తర్వాత పడమర వాయువ్యంలో ఒక బాత్రూము, ఉత్తరంలో 0 డిగ్రీస్లో ఒక డోరు, అదేవిధంగా 180 డిగ్రీస్లో ఒక డోరు, తూర్పులో 80 నుంచి 90 డిగ్రీస్లో ఒక డోరు, ఇక్కడ బెడ్రూమ్స్, డైనింగ్, పూజా రూమ్స్, లివింగ్ ఏరియాస్, ఇవన్నీ ఇక్కడ మీరు ఈ ప్లాన్లో టోటల్ ప్లాన్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఇవన్నీ కూడాను మన గురువాస్తు ద్వారా ఇచ్చినటువంటి ప్లాన్సే. ఒక 1 ఇయర్ కావచ్చు, 1.5 ఇయర్ నుంచి కావచ్చు మనం ఇచ్చినటువంటి ప్లాన్స్, ఇవన్నీ కూడాను రీసెంట్ టైమ్స్లో ఇచ్చినటువంటి ప్లాన్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని ప్రీవియస్గా ఇచ్చినటువంటి ప్లాన్స్ కూడా ఉండడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడాను ప్లాన్లో అనుకూలత ఉండి అవకాశం ఉన్నప్పుడు మనం ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది, లేదు అని అంటే మాత్రం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సుమారుగా 23 డిగ్రీలు టిల్ట్ అయినటువంటి హౌస్కు సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఇచ్చినటువంటి ద్వారాన్ని 80 డిగ్రీస్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు జయంత అండ్ ఇంద్ర ప్లేస్లో. ఇక్కడ నేను సెంటర్లో ఈ మిడ్లో ద్వారాన్ని ఏర్పాటు చేయలేను. చాలామంది నన్ను అడిగేటువంటి ఒక ప్రశ్న ఏంటి అని అంటే, సార్ ఎన్ని డిగ్రీలు తిరిగున్నా వెడల్పులో మనం ద్వారాన్ని మిడిల్లో ఏర్పాటు చేసుకోవచ్చా, 45 డిగ్రీలు తిరుగున్నా, 30 డిగ్రీలు తిరుగున్నా, 35 డిగ్రీలు తిరుగున్నా, ఎన్ని డిగ్రీలు ఉన్నప్పటికీ కూడాను సెంటర్లో ద్వారం పెట్టుకోవచ్చా అని చెప్పేసి నన్ను కొంతమంది అడగడం జరిగింది రీసెంట్ టైమ్స్లో. సెంటర్లో ద్వారం 0 డిగ్రీలు ఉన్నప్పుడు మాత్రమే పెట్టుకోవాలి. ఏదైతే ఇప్పుడు మీకు
నేను ఈ ప్లాన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ప్లాన్స్ అన్నిట్లో కూడాను మీరు అబ్జర్వ్ చేస్తే 0కి ఒక 5 డిగ్రీస్ ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు ఉన్నటువంటి కండిషన్స్లో మనం ఇచ్చినటువంటి ప్లానింగ్స్లో సెంటర్లో ద్వారాలు రావడం జరిగింది. కానీ డిగ్రీలు టిల్ట్ అయినప్పుడు ఆ డిగ్రీలు టిల్ట్ అయినటువంటి దానికి సంబంధించి అలైన్మెంట్గా చూసుకుంటూనే మనం ద్వారాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అలాగ మనం ఏర్పాటు చేసినటువంటి ద్వారానికి సంబంధించి జయంత అండ్ ఇంద్ర పదదేవత కాంబినేషన్లో వచ్చినటువంటి డోర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దక్షిణం వైపు పితాత మూడవ పదదేవతకు సంబంధించినటువంటి ప్రదేశంలో ద్వారాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ద్వితీయకి సంబంధించినటువంటి పద్దేవత ప్లేస్లో ద్వారాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంపౌండ్స్కి మీరు చెక్ చేసుకున్నట్లయితే దక్షిణంలో నాలుగవ పదదేవత అయినటువంటి గృహక్షిత్ ప్లేస్లో మనం గేట్ని ఇవ్వడం జరిగింది. తూర్పు వైపు మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా 90 డిగ్రీస్లో సూర్య అండ్ ఇంద్ర కాంబినేషన్లో డోర్ వచ్చేలాగా మనం ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం డిగ్రీలు టిల్ట్ అయినప్పుడు ఆ టిల్ట్కి అనుగుణంగానే ప్లాన్లో మార్పులు చేసుకోవడానికి ప్రయత్నించాలి. సాధ్యమైనంత వరకు ఎక్కువ ఎక్కువ డిగ్రీలు టిల్ట్ లేకుండా ఉండేలాగా స్థలాలను ఎంపిక చేసుకోవడం అనేది మన బాధ్యత. ఎక్కువ డిగ్రీలు తిరిగి ఉన్నాయి, 25 డిగ్రీలు, 35 డిగ్రీలు, 45 డిగ్రీలు తిరిగి ఉన్నాయి అంటే ఖచ్చితంగా మీరు 0 డిగ్రీలకు సంబంధించినటువంటి ప్లానింగ్ చేసుకున్నారు అని అంటే వాటికి సంబంధించినటువంటి ఫలితాలు మీరు అందులోకి వెళ్ళిన తర్వాతే మీరు అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ప్రీవియస్గా మీకు మీరు ఏదైనా అబ్జర్వ్ చేసుంటే అటువంటి నిర్మాణానికి సంబంధించి 40 డిగ్రీలో, 45 డిగ్రీలో తిరిగి ఉన్నటువంటి స్థలాలకు నిర్మాణాలకు సంబంధించి సెంటర్ ద్వారాలు ఏర్పాటు చేసినటువంటి గృహాలు ఏమైనా మీరు అబ్జర్వ్ చేసుంటే వాటిని ఒకసారి గమనించండి. అప్పుడు మీకు ఒక అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసినటువంటి కేస్ స్టడీస్లో నిర్మాణానికి సంబంధించి డిగ్రీల టిల్ట్ ఏదైతే ఉంటుందో ఆ టిల్ట్కి అనుగుణంగా ఆ పర్టికులర్ పదదేవతకు సంబంధించినటువంటి ప్రదేశంలో ద్వారాన్ని ఏర్పాటు చేసినప్పుడు అనుకూలతలను మనం చూడడం జరిగింది. యజమానికి పాజిటివ్నెస్ కావచ్చు, లేదంటే పాజిటివ్ థింగ్స్ కావచ్చు జరగడం మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. కాబట్టి వీటికి సంబంధించి డిగ్రీలు ఎక్కువగా టిల్ట్ ఉన్నప్పుడు స్థలాలలో నిర్మాణాలు చేయడం అనేది మంచిది కాదు. ఒకవేళ నిర్మాణం చేయాలి అని అనుకున్నాము, ఖచ్చితంగా ఆ డిగ్రీలకు అనుగుణంగా ఎన్ని డిగ్రీలు అయితే టిల్ట్ ఉందో ఆ డిగ్రీలకు అనుగుణంగా ప్లానింగ్లో అన్ని కూడాను అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి ప్రయత్నించండి. తద్వారా మాత్రమే మీరు మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత చాలామందికి ఉన్నటువంటి ఇంకొక అపోహ ఏంటి అని అంటే ఎన్ని ఎటువంటి హౌస్కైనా సరే నాలుగు వైపులా సెట్ బ్యాక్స్ వచ్చి నాలుగు వైపులా ద్వారాలు వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉండేటువంటి వారు ఎటువంటి ఇబ్బందులకి గురికారు, అన్నీ మంచి విషయాలే ఉంటాయి వాళ్ళకి, వాస్తు దోషాలు ఏమైనా ఉన్నప్పటికీ కూడాను వారిపైన అంత ప్రభావితం చేయవు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ ప్లాన్లో దక్షిణం ఒక డోరు, ఉత్తరం ఒక డోరు, తూర్పు ఒక డోర్ వచ్చింది. ఇక్కడ పడమరలో కూడాను ఒక డోర్ వచ్చినప్పుడు ఒక హౌస్కి సంబంధించి నాలుగు వైపులా ద్వారాలు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క దిశకు సంబంధించి ఒక ద్వారం రావడం జరుగుతుంది. నాలుగు వైపులా కూడాను సెట్ బ్యాక్ కూడా ఉండడం జరుగుతుంది. అంత మాత్రం చేత ఆ ఇంటిలో ఏదైనా దోషాలు ఉంటే వారిపైన ప్రభావం చేయవు, వారికి సంబంధించినటువంటి ఆ దుష్ప్రభావాలు ఏవైతే ఉంటాయో వారికి వర్తించు అనేటువంటి నియమం ఏమీ లేదు. ఏదైనా దోషం ఉంది అని అంటే నాలుగు ద్వారాలు కాదు 40 ద్వారాలు ఉన్నా, దిశకి 2 ద్వారాలు ఉన్నా, లేదంటే దిశకు 1 ద్వారం ఉన్నా, నాలుగు వైపుల సెట్ బ్యాక్స్ వచ్చినా, మంచి ఖాళీ ప్రదేశం వచ్చినా, నైరుతిలో చెట్లు వచ్చినా, నైరుతిలో కొండలు వచ్చినా, ఏం వచ్చినా కూడాను వాటికి సంబంధించినటువంటి ఆ దుష్ప్రభావాలకు సంబంధించినటువంటి ఫలితాలు గృహస్థులు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే జాతకపరమైనటువంటి వెసులుబాట్లు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ దుష్ప్రభావాల యొక్క ఫలితాలు గృహస్థులు వాటికి సంబంధించి అనుభవించడానికి కొంత జాప్యం జరగచ్చు కొన్ని సందర్భాల్లో. లేదు అంటే కొంతమందికి చాలా త్వరముగా సత్వరంగా తొందరగానే వాటికి సంబంధించి ఆ దుష్ఫలితాలకు సంబంధించి ప్రభావాలకు సంబంధించి వారు అనుభవించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నాలుగు వైపుల ద్వారాలు ఉంటే విజయ గృహం అవుతుంది. కాబట్టి అటువంటి గృహంలో ఉన్న వాళ్ళు ఎటువంటి ఇబ్బందులనైనా ఎదుర్కొంటారు, ఎటువంటి ఇబ్బందులు వారికి రావు, అన్ని విజయాలే ఉంటాయి. నాలుగు వైపుల ఖాళీ ప్రదేశం వచ్చి వదిలిపెట్టినప్పుడు వాస్తుపరమైనటువంటి సమస్యలు ఉండవు, చిన్న చిన్న ఏమైనా దోషాలు ఉన్నా కూడాను తప్పిపోతాయి అనేటువంటి ఇలాంటి భ్రమల్లో అయితే మాత్రం ఉండవద్దు. ఖచ్చితంగా ఉన్నటువంటి దోషానికి సంబంధించి ఆ దోష తీవ్రతకు సంబంధించి ఆ ఇంటి యజమానికి కావచ్చు, గృహస్థులకు కావచ్చు, వాటి యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది.
ఆ ఉండేటువంటి ఆ పరిస్థితికి సంబంధించి త్వరగా ఉండొచ్చు, ఆలస్యంగా ఉండొచ్చు, అది కొన్ని సందర్భాల్లో జాతకపరమైనటువంటి విశ్లేషణ పైన కూడాను ఆధారపడి ఉంటుంది. తర్వాత సిద్ధాంతి గారు ఇచ్చినటువంటి ప్లాన్లకు సంబంధించి గణితాన్ని చెక్ చేసుకోవాలా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వేరే ఒక సిద్ధాంతి గారు ఇచ్చినటువంటి ప్లాను, ఇక్కడ గణితం ఏమి ఇచ్చారు ఏంటి అనేది నేను డిస్కస్ చేయను. కేవలం ఆయన ఏదైతే పదం ఇచ్చారో 639 చదరపు అడుగులు, ఇది ఆయన ఇచ్చినటువంటి పొడవు వెడల్పుకు సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే 14 అడుగులు వెడల్పు, 45 అడుగుల 9 అంగుళాలు పొడవు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్యాలిక్యులేటర్లో 14 అడుగులు వెడల్పు ఇంటూ 45 అడుగుల 9 అంగుళాలు పొడవు 640.5 రావడం జరిగింది. కానీ ఇక్కడ ఈ సిద్ధాంతి గారు ఇచ్చినటువంటి గణితం ఏంటి అని అంటే 639 చదరపు అడుగులకి ఆయన గణితాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి క్యాలిక్యులేషన్లో వీటిని మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోలేదు అని అంటే మాత్రం ఆ నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత కొన్ని సందర్భాల్లో అంగుళం 2 అంగుళాలు పెరిగినా మంచి గణితంలోనే రావచ్చు, కొన్ని సందర్భాల్లో మంచి గణితం కాకుండా ఉండే విధంగా కూడాను అది ఉండొచ్చు. ధన వ్యయాలు కావచ్చు, ఆయుము సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి కావచ్చు, ఆయుర్దాయానికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి కావచ్చు, ఏవైనా లోటుపాట్లు జరిగినప్పుడు గృహస్థులు వాటికి సంబంధించినటువంటి ఫలితాలకు సంబంధించి కొద్దిగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి యజమానులు కూడాను వీటికి సంబంధించి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. మన గురువాస్తుకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్లో ఆయం గణితానికి సంబంధించినటువంటి వీడియోస్ ఉన్నాయి, క్యాలిక్యులేషన్స్ ఎలా చేసుకోవాలనేటువంటి వీడియోస్ ఉన్నాయి. అవి మీరు ఒకసారి చూసినట్లయితే మీకు ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ప్రతి ఒక్క ఇంటి యజమాని కూడాను వారి బాధ్యతగా సిద్ధాంతి గారు ఇచ్చినటువంటి గణితానికి సంబంధించినటువంటి పొడవు వెడల్పుల్ని ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్ చేసుకోలేదు అని అంటే మాత్రం అది కరెక్ట్గా ఆయన ఇస్తే ప్రాబ్లం లేదు, లేదు ఏదైనా అంగుళాల్లో తేడా వచ్చింది దానివల్ల ఎస్ఎఫ్టీల్లో తేడా వస్తుంది అని అంటే మాత్రం ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ద్వారాలు కిటికీలకు సంబంధించి గోడ మధ్య భాగంలో ఏర్పాటు చేయించుకోవచ్చా, మన గురువాస్తు ద్వారా ఇచ్చినటువంటి ప్లాన్స్కి సంబంధించి అలా ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇచ్చినటువంటి హౌస్కు సంబంధించినటువంటి ప్లాన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గోడ మధ్య భాగంలోనే వీళ్ళు దర్వాజను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కిటికీ కూడాను గోడ మధ్య భాగంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు ద్వారాన్ని అబ్జర్వ్ చేయొచ్చు, అదేవిధంగా ఇక్కడ కిటికీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. కిటికీకి ఇటువైపు గ్రానైట్ వైపు ఉన్నటువంటి డైమెన్షన్, అదేవిధంగా లోపల వైపు కూడాను ఇంకా గోడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి ద్వారాలకు సంబంధించి, కిటికీలకు సంబంధించి గోడ మధ్య భాగంలో ఏర్పాటు చేసుకోవడం అనేది మంచిది. కాకపోతే చాలామంది మేస్త్రులు ఏంటంటే పని తప్పించుకోవడం కోసం బిల్డర్స్ కూడాను కూలి తగ్గుతుంది అని చెప్పేసో ఒకవైపుకి లాగడము, లేదంటే సెట్ బ్యాక్స్ తక్కువగా వస్తున్నాయి డోర్లు తీసేటప్పుడు, మెయిన్ డోర్లు కావచ్చు లేదంటే విండోస్కి సంబంధించినటువంటి డోర్లు కావచ్చు, ఇవి తీసేటప్పుడు వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటుంటాయి కాబట్టి, అడ్డంగా ఉంటుంటాయి కాబట్టి అవి కంప్లీట్గా లోపల వైపుకో బయట వైపుకో గోడ వైపుకి ఖాయం చేయడం ఇలాగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటికి సంబంధించి నిర్మాణ దశలోనే మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి సమస్యలు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.